ప్రజెంట్ అయితే మనం గర్భాలయంలో ఉన్నాము. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటి కూడా ఎవరు కనుగొనలేకపోయారు. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా నిత్యం అభిషేకం ఈ లింగానికి. నీరు ఎక్కడి నుండి పుట్టుకొస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, కానీ శివలింగానికి మాత్రం నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎల్లప్పుడూ ప్రవహించి పరమశివుణ్ణి అభిషేకించే నీటిని తాగినట్లయితే క్యాన్సర్ వంటి రోగాలు కూడా నయమవుతున్నాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన తెలుగు విహరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికీ సైన్స్ కి కూడా అంతు చిక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి శివాలయాన్ని అయితే చూపించబోతున్నాను. అది వచ్చేసి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కిషాన్ బాగ్ అనే ప్రాంతంలో ఉన్న కాశీబుగ్గ శివాలయము. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శివాలయాలలో ఒక అరుదైనటువంటి శివాలయం అని అయితే చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత వచ్చేసి గర్భాలయంలో దర్శనం ఇచ్చేటువంటి శివలింగం పక్కకే ఒక నీటి ధార అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ నీటి ధారతో ప్రతినిత్యం ఆ శివలింగానికి అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది. అంటే పూజారులు కానీ భక్తులు కానీ అభిషేకం చేయకుండానే సహజ సిద్ధంగా ప్రతినిత్యం ఆ శివలింగానికి అయితే అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇలా నీరు పుట్టుకు రావడంతో మహామహా మేధావులు వెళ్ళి ఆలయంలో పరీక్షలు చేసినారట. ఎక్కడి నుండి నీరు వస్తుంది, ఏ విధంగా అభిషేకం జరుగుతుందని ఎవరు కూడా ఇప్పటికీ ఆ నీటి ధార యొక్క పుట్టుపూర్వం అనేది తెలుసుకోలేకపోయారట. అంటే ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్న విషయాలు అయితే ఎవరు కూడా తెలుసుకోలేకపోయారట. అంతేకాకుండా అలా అభిషేకం జరిగినటువంటి నీటిని తాగినట్లయితే క్యాన్సర్ వంటి మహామహా రోగాలే తగ్గిపోయాయట. ఆ విధంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర అయితే ఉంది. అసలు నీరు రావడం ఏమిటి, ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ మేము కిషన్ బాగ్ లో ఉన్నటువంటి కాశీబుగ్గ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం అనేది ఉంటుంది. అంతగా మేమైతే ఆలయం లోపల ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి అయితే దర్శించుకున్నాం. మీరైతే చూడొచ్చు. ఇక మీ అందరికి ఆలయం బయట ఉన్నటువంటి ఆవరణం ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. ఆ తర్వాత గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా చూపిస్తాను. మొదటగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూసీ నది ఒడ్డున అయితే ఆలయం అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆలయాన్ని ఆనుకొని మూసీ నది అయితే ప్రవహిస్తూ ఉంది. చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది లొకేషన్. ముందుగా అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను మూసీ నది ఏ విధంగా ప్రవహిస్తుంది, అలాగే ఆలయ ఆవరణం బయట నుంచి ఏ విధంగా ఉంది అనేది. ఆ తర్వాత మనమైతే ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ నిర్మాణం అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి రూపం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు అయితే తెలుసుకుందాము. మనమైతే అక్కడికి వెళ్దాం, రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న విధంగా ఈ మూసీ నది ఒడ్డునే ఈ కాశీబుగ్గ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది. ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే పూర్వం దాదాపు కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న పరమశివుడు ఈ మూసీ నది ఒడ్డున కాశీ విశ్వేశ్వర స్వామిగా వెలిసినాడనైతే చెబుతూ ఉన్నారు. అయితే ఈ మూసీ నదిని పూర్వకాలంలోన ముచ్చుకుందా నది అని పిలుస్తూ ఉండేవారట. ఆ కాలంలో మునులు ఋషులు ఈ ముచ్చుకుందా నదిలో స్నానం చేసి ఇక్కడ ఒడ్డున వెలిసి ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామివారిని అయితే పూజిస్తూ ఉండేవారట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలో స్వామివారు వెలిసి దాదాపు కొన్ని 100,000 సంవత్సరాలు అయితే అవుతుంది. కాకపోతే 200 సంవత్సరాల క్రితం అంటే 1822 సంవత్సరంలో రాజా రఘురామ్జీ అనే ఒక పెద్ద ఆయన కిషన్ బాగ్ లో ఉన్నటువంటి స్వయంభూ శ్రీకృష్ణుడి ఆలయం అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాశీబుగ్గ ఆలయాన్ని అయితే నిర్మించినాడట. ఇక ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం దాదాపు కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి చెట్లను ఇక్కడ చూడొచ్చు. భక్తులంతా ముడుపులను కట్టినారు. పురాతనమైనటువంటి చెట్ల నుండి మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే భూగర్భంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తాము. ఇక మనం అయితే ముందుకు వెళ్దాం, రండి. ఫ్రెండ్స్, మనం ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఇక్కడ చూడొచ్చు మీరు అతి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆలయం అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే
ఆ కాలంలోన ఇతర మతస్థులు ఆలయాలను చూడగానే దాడి చేసేవారట. అందుకుగాను ఆ కాలంలోన ఇది చూడడానికి ఒక ఆలయం లాగా కాకుండా ఒక ఇంటి నిర్మాణం లాగా అయితే ఆ కాలంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారట. ఆ విధంగానే ఉంది మనకైతే ఎక్కడ కూడా అతిపెద్ద గోపురాలు అతిపెద్ద ఆలయ నిర్మాణాలు అనేవి కనిపించడం లేదు. కేవలం మనకు ఇంటిలోకి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. అతి ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు గర్భాలయంలోకి వెళ్ళాలంటే మనం అయితే దాదాపు ఒక భూగర్భంలోకి వెళ్ళినట్లుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అయితే చూడొచ్చు మీరు ఈ నుంచి ఇక్కడ నుండి దాదాపు అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మనం ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి ప్రత్యేకత గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. మనమైతే ముందుకు వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు గర్భాలయం లోపలికి వెళ్లే మార్గం ఏ విధంగా ఉందనేది మనమైతే భూగర్భంలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం చేయడానికి వీలుంటుంది. ముఖ్యంగా గర్భాలయంలో ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి స్వామివారికి అభిషేకం జరిగినటువంటి నీటిని భక్తులంతా తాగుతూ ఉంటారు. అలాగే బాటిళ్లలో తమ ఇంటికి కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఒక భక్తుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత తాను తాగడమే కాకుండా అక్కడ ప్రవహించే నీటిని తమ ఇంటికి కూడా పట్టుకెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే తీసిస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న విధంగా కాశీ విశ్వేశ్వర స్వామివారు గర్భాలయంలో భక్తులకైతే దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే చూడొచ్చు మనం స్వామివారి యొక్క లింగ రూపం చుట్టూరా నీరు ఎల్లప్పుడు ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడ గమనించవచ్చు మనం నీరు ఏ విధంగా వస్తుందనేది. ఇక్కడ ప్రవహించేటువంటి నీటిలోన అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉండటం వల్ల అనేక వ్యాధులను ఈ నీరు తగ్గిస్తుందని భక్తుల యొక్క ప్రధాన నమ్మకము. ఈ నీటిని తాగడం వల్ల వ్యాధులన్నీ తగ్గిపోతాయి అనడానికి నిరూపణగా గతంలోన ఒక సంఘటన అయితే జరిగిందట. అదేమిటంటే ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో ఒకరికైతే క్యాన్సర్ ఉందట. డాక్టర్లు కూడా మూడవ స్టేజ్ లో ఉంది, బతకడు అని చెప్పారట. అప్పుడు ఆ భక్తులు ఇక్కడ ప్రవహించేటువంటి నీటిని అంటే స్వామి లింగాన్ని తాకి వచ్చేటువంటి నీటిని ప్రతిరోజు 3 నెలల పాటు తాగిపించారట. ఇక 3 నెలల తర్వాత డాక్టర్లు కూడా షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందట. అంటే తగ్గుముఖం అయిందట క్యాన్సర్ మొత్తము. ఈ విధంగా అనేకమైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి శక్తి ఇక్కడ ప్రవహించే నీటికి ఉందని భక్తులైతే ప్రధానంగా నమ్ముతారు. ప్రజెంట్ అయితే మనం గర్భాలయంలో ఉన్నాము. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటికి కూడా ఎవరు కనుగొనలేకపోయారు. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా నిత్యం అభిషేకం ఈ లింగానికి స్వామివారికి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామిగా స్వామివారు అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నిత్య అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రవహించేటువంటి నీటిని తీసుకుని భక్తులు అయితే తాగడానికి అయితే తీసుకెళ్తూ ఉంటారు. దానివల్ల చాలా వరకు అయితే రోగాలు కూడా నయమయ్యాయని భక్తుల యొక్క ప్రధాన నమ్మకం. ఈ విధంగా శివలింగానికి నిత్యం అభిషేకం జరగడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పవచ్చు. ఇటువంటి సంఘటన ఇక్కడ కూడా జరగదు, చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలా అరుదుగా ఇటువంటి ఆలయాలు అయితే భారతదేశంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ అయితే చూడొచ్చు మీరు ఓవరాల్ గా ఆలయ ఆవరణం ఆలయ గర్భాలయం ఏ విధంగా ఉందనేది. వాగర్ధావి సంపృక్తో వాగర్ధ ప్రతిభక్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఓం నమః శివాయ. భాగ్యనగరంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ యొక్క ఆలయం కిషన్బాగ్ ప్రాంతంలో ఉన్నది. ఈ యొక్క ఆలయం ఎంతో పురాతనమైనది, అత్యంత విశిష్టమైన ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం. ఈ క్షేత్రానికి కాశీ బుగ్గానే నామధేయం కలదు. ఈ యొక్క పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వరుడు, బుగ్గ అనగా నీరు, నీటితో కలిసి ఉన్నటువంటి విశ్వేశ్వరుడు కాబట్టి ఆయనకి కాశీ విశ్వేశ్వరుడు అనే నామధేయం ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఉన్నది. ఈ యొక్క క్షేత్రంలో నిరంతరం కూడా స్వామివారికి గంగాభిషేకం అనగా నీటితో అభిషేకం ఎల్లప్పుడూ కూడా నిరంతరంగా స్వామివారు అభిషేకిస్తూ ఆ జలం అనేది పెడుతూ ఉంటుంది. ఆ యొక్క జలాన్నే దివ్యౌషధంగా భక్తులందరూ కూడా స్వీకరించి వారి వారి
అనారోగ్య సమస్యలని తీర్చుకుంటూ స్వామివారి అనుగ్రహాలకు పాత్రులై ఆరోగ్యవంతులై మరీ తిరిగి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క నీటిలో ఔషధీయ గుణములు కలిగి ఉన్నాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ నీటిని సేవించడం వలన ఎన్నో రుగ్మతలు వ్యాధులు తొలగడమే కాకుండా స్వామిని దర్శించడం మాత్రమే వారికి సర్వకార్య సిద్ధి అనేది పొందుతూ ఉన్నారని భక్తులు వారి యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ఇక్కడ కనబరుస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయానికి సర్పాలు క్షేత్రపాలకులుగా ఉంటాయి. విడిగా సర్పారాధన కూడా జరుగుతూ ఉంటుంది. సూర్యోదయాది పూర్వము సర్పాలు ఆరాధిస్తున్నాయని మనకి పూర్వీకుల నమ్మకం. అలాగే ఇప్పుడున్న ప్రశాంతంగా ఉన్న సమయంలో సర్పాలు అలా వచ్చి స్వామిని అర్చించి వెళుతూ ఉంటాయి. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడం మాత్రమే మనకి స్వామి అనుగ్రహం లభిస్తుంది. అందరూ కూడా స్వామివారి ఆలయాన్ని దర్శించి తరించి స్వామివారి అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రులు కాగలరు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ స్వామివారిని పాములు గర్భాలయంలోకి వచ్చి సేవిస్తూ ఉంటాయట. పాములు గర్భాలయంలో తిరగడం అలాగే శివలింగం చుట్టూరా చుట్టుకొని ఉండడం అనేది ఆలయ అర్చకులు చాలా సార్లు అయితే చూసారట. ఈ గర్భాలయంలోన ఇప్పటికీ కూడా పగలు సమయంలోన గర్భాలయంలోకి పాములు వస్తూనే ఉంటాయట. కానీ ఎవరిని కూడా ఏమి అనవని అర్చకులు అయితే చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు, గర్భాలయంను ఆనుకొని ఒక నీటి ఊట ఉంటుంది. ఈ నీటి ఊట నుండి శివలింగం దగ్గరికి అయితే నీళ్లు వెళ్తూ ఉంటాయట. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోన నీరు ఏ విధంగా వచ్చి చేరుతుంది అనేది ఎవరు కూడా కనుగొనలేకపోయారట. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. రూపాయి నాణ్యం వేసినా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఒక రూపాయి నాణ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ నీటిలోన. పూర్వకాలంలోన మునులు ఋషులు తాము తపస్సు చేసుకునే సమయంలోన శివలింగానికి అభిషేకం ఆగిపోతుందన్న ఒక కారణంతో శివలింగానికి ఎల్లప్పుడూ అంటే నిత్యము అభిషేకం జరిగే విధంగా, అంటే తమ తపస్సు చేసుకునే సమయంలో కూడా అభిషేకం జరిగే విధంగా మునులు ఋషులు తమ తపశ్శక్తిని ఉపయోగించి ఈ విధంగా చేశారని అయితే భక్తులు అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక ఈ ఆలయం యొక్క వెనుక భాగంలోన ఒక అతి పురాతనమైనటువంటి బావి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ బావిలో ఉన్నటువంటి నీరు చాలా వరకు కూడా చెత్త పాకురుతో అయితే నిండిపోయితే ఉంటుంది. ఈ బావికి స్వామివారు ఉన్నటువంటి గర్భాలయానికి దాదాపు 30 నుండి 40 అడుగుల దూరం అయితే ఉంటుంది. ఈ బావిలో ఉన్నటువంటి నీరే శివలింగం దగ్గరికి వస్తుందని అయితే భక్తులు అయితే అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ బావి నుండి గర్భాలయానికి ఎటువంటి పైపు మార్గం అనేది లేదు, నీరు వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదని అయితే అర్చకులు అయితే చెబుతూ ఉన్నారు. అలాగే తాగడానికి వీలు లేకుండా పాకురుతో చెత్త చెదారాలతో ఉన్నటువంటి నీరు ఏ విధంగా పరిశుభ్రంగా శివలింగం దగ్గరికి వస్తుందన్న విషయాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా గర్భాలయంలోకి వచ్చేటువంటి స్వచ్ఛమైన నీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేని విధంగా అలాగే అంతు చిక్కకుండా అయితే ఉంటుంది. ఇదంతా కూడా స్వామివారి యొక్క మహిమే అని భక్తులైతే ప్రధానంగా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇక మీరు కూడా వీలైనప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి. ఇక్కడ జరిగేటువంటి అద్భుతాన్ని మీ కనులారైతే మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.